టీఎస్ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. గతంలో నష్టాల్లో నడిచిన ఆర్టీసీ క్రమంగా లాభాల బాట పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో పాటు ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న చర్యలతో రోజురోజుకు ఆదాయం పెరుగుతోంది. టికెట్ రేటు పెంచకుండానే ఆర్టీసీ ఆదాయం పెరగడం పట్ల ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీ లాభాల బాట పట్టింది. గత ప్రభుత్వాల హయాంలో ప్రతి నెల 100 కోట్ల నష్టాన్ని చవిచూసిన ఆర్టీసీ ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు లాభాల బాట పట్టింది. దాదాపు 2500 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వం 100 రోజుల ప్రణాళికను చేపట్టింది. ఈ చర్యలు సత్ఫలితాలిస్తుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్టీసీకి లాభాలు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ నెలలో 4 డిపోలు నష్టాల నుంచి గట్టెక్కి లాభాల్లోకి మారగా మే నెలలో ఆ సంఖ్య 8కి చేరింది. ఆ తరువాత నెలలోనే అంటే జూన్లో ఏకంగా 11 డిపోలు లాభాల్లోకి రావడంతో లాభాల్లోకి మారిన డిపోల సంఖ్య 19కి పెరిగింది. దీంతో ఆర్టీసీకి ఆయా డిపోల నుంచి 7.42 కోట్ల ఆదాయం సమకూరింది. ఆగస్టు నెలలో రాఖీ పండుగ రోజున సంస్థకు 20 కోట్ల మేర ఆదాయం వచ్చింది. ఇక ఇదే ఉత్సాహంతో ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరిన్ని డిపోలను లాభాల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అయితే బస్సుల ఆదాయం పెంపుపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రయాణికులపై భారం మోపకుండా జాగ్రత్త పడింది. బస్సుల ద్వారా మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవటంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా అమలు చేస్తున్న ఆర్టీసీ కార్గో విజయవంతమైంది. ఆర్టీసీ దవాఖానా, నర్సింగ్ కాలేజ్, ఐటీఐ కాలేజీలు సైతం ఆశించిన స్థాయిలో ఫలితాలిచ్చాయి. అంతేకాకుండా త్వరలో జీవా అనే బ్రాండ్తో వాటర్ బాటిళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసింది. అటు పర్యాటక ప్రాంతాలకు సైతం ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్ధమైంది టీఎస్ఆర్టీసీ. అలాగే రాష్ట్రంలో సంస్థకు ఉన్న ఖాళీ స్థలాలను సైతం ఆదాయ వనరులుగా మార్చుకోవటంపై దృష్టి పెట్టింది. ఈ మేరకు దాదాపు 30కి పైగా స్థలాల్లో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే వివిధ సంస్థలతో ఆర్టీసీ యాజమాన్యం ఒప్పందాలు చేసుకుంది. ఆర్టీసీ లాభాల బాటలు పయనించేందుకు కృషి చేసిన సిబ్బందిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అభినందించారు. సంస్థను కాపాడుకుంటూనే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే డీజిల్ సెస్ పెంచామని, టికెట్ ధరలు పెంచకుండానే వేరే మార్గాల్లో సంస్థను లాభాల్లోకి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నామని సజ్జనార్ స్పష్టం చేశారు.